anak yang sekarang ini ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సోదరులు నాకు అత్యంత ఆత్మీయులు రక్త సంబంధం కంటే ఎక్కువైనటువంటి మిత్రుడు రావణ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడంలో నాగు కానీ నాగుకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మీద ప్రేమ కానీ ఎక్కడ జిల్లాలో ఎన్నో చారిటీ చేయాల్సిన ప్లేస్లు ఉన్నా కూడా ఇక్కడ ఎంచుకోవడంలో మీ అందరి ఆధ్వర్యంలో చేయడంలో నాగు సెలక్షన్లో నాగు వేయడం అన్నది కూడా మీకు కానీ మా అందరికీ తెలిసే విషయంలో ఒక చారిటీని ఇప్పుడు తీసుకొని ప్రతి సంవత్సరం జిల్లాలో జాన్యువర్ ఫస్ట్ నా పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కరు నన్ను అడిగేది నాగనే ఎక్కడ పెడుతున్నాడని ఎప్పుడు పెడుతున్నాడని తర్వాత మేము ప్లాన్ చేసుకోవడానికి ముందు అడుగుతూ ఉంటారు. అంటే నాతో అంత ఏ స్వార్థం లేకుండా నా నుంచి ఏమి ఆశించకుండా నా మీద అంత ప్రేమాభిమానంతో ఉన్నటువంటి నాగుని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే బీరబాబు గారికి నేను సుమారు ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయింది. అప్పుడు చిన్న గుడిసెలో ఉండేది, ఇవాళ చూస్తే ఒక పెద్ద స్థాయికి ఎదిగి ఈ ఎదుగుదలలో వీరబాబు గారు మీ యొక్క భవిష్యత్తుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకోవడం కానీ మీ బాహుబలిలో చూసుకోవడంలో కానీ ఆయన యొక్క చిత్తశుద్ధి ఏంటని తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉన్నతమైన స్థాయికి విశాలమైనటువంటి ప్రదేశానికి ఇంకా చేరాలని అందరికీ చేదోడు బాదోడుగా ఉండి మీ అందరికీ ఇంక మరింత మందికి ఇంకా ఎక్కువ మందికి సాయం చేసి సర్వీస్ చేసేలా ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో మేము కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు కానీ మేము చెప్పడం జరిగింది. అలాగే ప్రజా పోరాట యాత్రలో కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా సోదరులు తుమ్మల బాగుడు గారు అప్పట్లో కూడా అడగడం జరిగింది, ఇలాగ పక్కనే ఉన్నటువంటి పులిమేరు దీనికి సార్ తీసుకొస్తే బాగుంటుంది మీరు కూడా చెప్పండి అని చెప్పి మాతో ఉండడం ఆయన కూడా ప్రయత్నం చేయడం మేము కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సార్కు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో పరంగా కానీ ఆయన కూడా సెక్యూరిటీ రీజన్స్లో కానీ కొన్నిసార్లు జరగచ్చు కొన్నిసార్లు జరగకపోవచ్చు, అయితే మరొకసారి మా ప్రయత్నం మాత్రం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నేను ఒక చిరంజీవి గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఎదగడానికి నాగులాగా ఎంతోమంది తమ్ముడు యొక్క చేదుడు వాతోడితో ఈ జిల్లాలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయికి వచ్చాం. దీంట్లో మా వ్యక్తిత్వం మేము నడిచిన దారి ఎంత ముఖ్యమో మాకు నడవడానికి దారి చూపించి ఈ సేవ మార్గంలో నడిపించినటువంటి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హృదయపూర్వకంగా మేము ఎప్పుడు కూడా వారికి కృతజ్ఞతలే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సేవ చేయాలని ఉన్నా దానికి ఒక ప్లాట్ఫామ్ని ఇవ్వడంలో కానీ సేవ చేసే మార్గాన్ని కల్పించడంలో కానీ మెగా ఫ్యామిలీతో మాకు ఇంచుమించు సుమారు ఒక 30 సంవత్సరాల మా యొక్క ప్రయాణం ఇది. ఆయన చిరంజీవి గారు రక్తదానం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడంలో కానీ ఒక ఐ క్యాంప్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అన్నదానాలు కానీ చలికేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి ఒక చారిటీ వైపు మమ్మల్ని గైడ్ చేసి ఆ మార్గంలో వెళ్ళడానికి ఆ ప్లాట్ఫామ్ మాకు ఎంతో ఉపయోగపడింది. అది మాలో జీర్ణించిపోయి మేము ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా సేవా కార్యక్రమాలన్నా సర్వీస్ చేయాలన్నా కూడా ఎంత ఆనందంగా మాకు ఎక్కడ లేనటువంటి ఉత్సాహం కానీ ఆనందం కానీ కలుగుతుంది. ఇవాళ నాగుని తీసుకుంటే ఎగ్జాంపుల్గా అతను చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ తరఫున ఎంత సర్వీస్ చేసి ఉన్నాడో అంతకు మించి రోటరీ క్లబ్ నుంచి కూడా ఆయన లైన్స్లో ఉండి అనభర్తలో ఎవరికి సాధ్యం కాని రీతిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ సర్వీస్ కానీ సేవా కార్యక్రమాలు కానీ మేమందరం కూడా చేస్తున్నామంటే నాగు చేస్తున్నాడంటే అదంతా కూడా మెగా ఫ్యామిలీ స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినంత మేరకు మీ అందరికీ చేదోడు బాదోడుగా ఉండే విధంగా మా సహాయసాగర్లు ఇప్పుడు కూడా మీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నాగు గారికి కానీ వారి మిత్రబృందానికి అందరికీ కూడా పేరుపోయిన హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ సెలవు తీసుకున్నాను. Thank you.